కలిస్తే నితీష్ బలం 126కు చేరుతుంది. హోమియో వైద్యం ద్వారా దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయన్నారు ప్రముఖ హోమియో డాక్టర్ దండేపు బసవానందం. హైదరాబాద్ కూకట్పల్లిలో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ 9వ బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించారు. తెలంగాణలో హోమియో రంగంలో అగ్రగామిగా ఉన్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ 9వ బ్రాంచ్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. హోమియో వైద్యం ద్వారా షుగర్, బీపీ, పక్షవాతం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని కంట్రోల్ చేసుకోవచ్చని చెప్పారు. జర్మనీకి చెందిన అధునాతన వైద్యంలో చికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈరోజు ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ 9వ బ్రాంచ్ మన గౌరవనీయులైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. హోమియోపతి వైద్య విధానం అనేది ఇది జర్మనీ సిస్టమ్. హోమియోపతి వైద్యము ప్రజల్లో పడి చాలా ప్రాచుర్యంలో లేక అంటే గవర్నమెంట్ కూడా ఎక్కువ ఈ వైద్య విధానం గురించి ప్రచారం చేసినట్టయితే ప్రజలకు ఇది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని తెలుస్తుంది. ఇందులో అలోపతి వైద్య విధానంలో తగ్గినటువంటి ఎన్నో క్రానిక్ డిసీజెస్ను హోమియోపతిలో శాశ్వతంగా నిర్మూలించే అవకాశం ఉన్నది అతి తక్కువ ఖర్చుతో. కాబట్టి ఇలాంటి వైద్య విధానాన్ని ముఖ్యంగా ప్రభుత్వము ప్రచారంలోకి తీసుకొచ్చినట్టయితే పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మేము ప్రైవేట్ సంస్థలై ఉండి కూడా మేము ఈ యొక్క ఈ హైదరాబాద్ చుట్టూ కూడా ఈ ట్విన్ సిటీస్లో ప్రజలకు ఈ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్రాంచెస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క వాళ్ళ కోరిక మేరకే ఈ బ్రాంచెస్ మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కేంద్రమైన చిక్కడపల్లికి రావడానికి ఇబ్బంది పడుతున్నాం సార్ అని చెప్పడం వల్ల ఈ బ్రాంచెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇంకా బ్రాంచెస్ హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టూ కూడా ఇంకా కొన్ని బ్రాంచెస్ ఏర్పాటు చేసి ప్రజలకు మేలైన వైద్యం అందించాలన్నదే నా జీవిత లక్ష్యం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.